వస్తేనే సంచనాయక అప్డేట్స్ చూస్తే వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. 317 పరుగుల తేడాతో శ్రీలంకపై భారత్ గెలుపొందింది. 3 వన్డేల సిరీస్ను 3-0 తేడాతో భారత్ కైవసం చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేపట్టిన భారత్ 5 వికెట్ల నష్టానికి 390 పరుగులు చేసింది. 391 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన లంక బ్యాట్స్మెన్ చేతులు తెశారు. 73 పరుగులకే చతికిల పడ్డారు. ఇక భారత బ్యాటింగ్లో విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్ సెంచరీలతో రాణించారు. మహమ్మద్ సిరాజ్ 4 వికెట్లు తీయగా శ్రీలంకను కోలుకోలేని దెబ్బ కొట్టాడు. ఇక షమి, కుల్దీప్ యాదవ్ మరో 2 వికెట్లు తీశారు. ఇక 3 వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. 317 పరుగుల తేడాతో శ్రీలంకపై భారత్ గెలుపొందింది. 3 వన్డేల సిరీస్ను 3-0 తేడాతో భారత్ కైవసం చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేపట్టిన భారత్ 5 వికెట్ల నష్టానికి 390 పరుగులు చేసింది. 391 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన లంక బ్యాట్స్మెన్ చేతులెత్తేశారు. 73 పరుగులకే చాప చుట్టేశారు. ఇక భారత్ బ్యాటింగ్లో విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్ సెంచరీలతో రాణించారు. మహమ్మద్ సిరాజ్ 4 వికెట్లు తీసి శ్రీలంకను కోలుకోలేని దెబ్బ కొట్టాడు. షమి, కుల్దీప్ యాదవ్ మరో 2 వికెట్లు తీశారు. ఇక వన్డే క్రికెట్ హిస్టరీలో టీమిండియా రికార్డు సృష్టించింది. వన్డే క్రికెట్ చరిత్రలో రన్స్ పరంగా భారీ విక్టరీ నమోదు చేసింది. 3 వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. 317 పరుగుల తేడాతో శ్రీలంకపై భారత్ గెలుపొందింది. 3 వన్డేల సిరీస్ను 3-0 తేడాతో భారత్ కైవసం చేసుకుంది. ఇక మొదట బ్యాటింగ్ చేపట్టిన భారత్ 5 వికెట్ల నష్టానికి 390 పరుగులు చేసింది. ఇక 391 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన లంక బ్యాట్స్మెన్ చేతులెత్తేశారు. ఇక 73 పరుగులకే చాప చుట్టేశారు. భారత్ బ్యాటింగ్లో విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్ సెంచరీలతో రాణించారు. మహమ్మద్ సిరాజ్ 4 వికెట్లు తీసి శ్రీలంకను కోలుకోలేని దెబ్బ కొట్టాడు. షమి, కుల్దీప్ యాదవ్ మరో 2 వికెట్లు తీశారు.